హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ మహి వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు పెరటి రుచులు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి ప్రతి వారంలాగే ఈసారి కూడా ఈ ఎపిసోడ్లో ఇంకొక కొత్త పెరటిని మేము మీకు చూపించడానికి వచ్చేసాను అండ్ పెరటిని అందులో ఉండే పచ్చదనాన్ని ఎవరు కోరుకోరు ఆహ్లాదంగా ఉండాలని మనకు కూడా ఉంటుంది అండ్ సింబాలిక్గా ఈరోజు నేను కొంచెం గ్రీనరీగా కనిపించాలని గ్రీన్ షర్ట్ వేసుకుని వచ్చానమాట అండ్ బై ది వే ఎప్పుడు మేము మీకు పెరటిని చూపిస్తాం ఆ మొక్కల విధానాన్ని ఎలా పెంచుతున్నారు ఇవన్నీ చూపిస్తూ ఉంటాం కానీ ఇందులో కొన్ని రకాల చిట్కాలని కూడా నేను మీకు తెలియజేయడానికి నేను ట్రై చేస్తాను అనమాట సో రైట్ నౌ మనం ఇప్పుడు అభ్యుదయ నగర్లోని సోమ నిర్మల గారి ఇంటికి వచ్చేసాం ఆవిడ వెళ్ళి కలుద్దాం ఆ చిట్కాలు ఏంటి ఆవిడ మొక్కల్ని ఎలా పెంచుతున్నారు ఇవన్నీ తెలుసుకుందాం మరి నాతో పాటు వచ్చేయండి మీరు కూడా వావ్ సూపర్ ఉంది అసలు సో ఈరోజు నేను ఒక కొత్త రకమైన గార్డెనే చూడబోతున్నాను ఎందుకంటే మొక్కలతో పాటు ఇలా కొంచెం బ్యూటిఫుల్గా డెకరేటివ్గా చేశారని నాకైతే అర్థమవుతుంది నమస్తే నిర్మలా పవన్ గారు వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటరుచులు పెరటరుచుల కార్యక్రమానికి స్వాగతం మీకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గార్డెన్లో చాలా విషయాలు నాకు తెలుసుకోవాలని ఉంది మా వాళ్ళకి కూడా తెలియజేయాలని ఉంది బట్ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే ఈ భాగ్యనగరంలో భారతీయ గార్డెన్ అని పెట్టారు అంటే మీ పేరు కూడా కాదు మా అత్తయ్య గారి పేరండి భారతీయ ఓ అత్తయ్య గారి జ్ఞాపకార్థం పెట్టుకున్నారు అది సూపర్ సూపర్ మంచి కొడలు నైస్ కొడలు థ్యాంక్ యూ సో భాగ్యనగరంలో భారతీయ గార్డెన్కి వచ్చేసాం అసలు మీ గార్డెన్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకునే ముందు ఎప్పుడు మీకు అసలు ఇది స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకు రీజన్ ఎందుకు అనేది కొన్ని విషయాలు మాతో చెప్పండి చెప్తా కోవిడ్ టైంలో ఎందు అట్లా వచ్చింది నాకు చేయాలని ఫస్ట్ కొన్ని మొక్కలతో స్టార్ట్ చేసి సరే చేయగలుగుతున్నా కదా అని కొంచెం అంతా సెటప్ చేసుకున్నానండి కంగ్రాచులేషన్స్ నిర్మలా గారు 10వ వ్యక్తో 12వ వ్యక్తో కరోనాలో ఏం చేయాలో తెలియక చాలా మంది గార్డెన్ పెంచారు మేబీ మీ వల్ల నిజంగానే వజన్ మళ్ళీ మామూలు పర అయినట్టుంది స్టార్టింగ్లో పెట్టాను బట్ ఫ్లవర్ ప్లాంట్స్ అలా పెట్టుకున్నాను అంటే కింద ప్లేస్ లేదు కదా మనకి పైన పెంచితే వాళ్ళ వాటర్ గిట్ల ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను సరే అని కొన్ని పెట్టి చేస్తున్నా కదా అన్నట్టుగా ఇక మెల్లమెల్లగా పెంచుకుంటా పోయినా ఫస్ట్ ఆకుకూరలు స్టార్ట్ చేశాను తర్వాత వెజిటేబుల్స్ పెట్టాను తర్వాత మెల్లమెల్లగా ఫ్రూట్ ప్లాంట్స్ ఇప్పుడు ఒక 15-20 ఉంటాయి కొన్ని సీడ్ తోటి కూడా నేను ప్రాపగేట్ చేసి ఉన్నాయి చూపిస్తాను ఓ నైస్ సీడ్ తో కూడా ప్రాపగేట్ చేసేశారు వెరీ నైస్ అయితే నాకు జామ కూడా ఉంది మీ గార్డెన్ లో బాగా అనిపించింది ఏంటంటే ఒక పద్ధతిలో పెట్టారు పద్ధతి ప్రకారం పెట్టారు అంటే కంటికి చూడడానికి కూడా అందంగా అనిపిస్తుంది కన్ఫ్యూజర్ గా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గార్డెన్ పెంచడమే కాదు అందంగా పెంచడం కూడా ఒక ఆర్టే అది కూడా మీరు దానిలో సక్సెస్ అయ్యారని చెప్పాలి అయితే ఫస్ట్ ఏ మొక్కతో స్టార్ట్ చేశారు అసలు మీరు ఫస్ట్ ఫ్లవర్ ప్లాంట్స్ తో పెట్టాము కాకుండా కొంచెం ఆకుకూరలు కూడా పెంచుకుంటే బాగుంటది కదా అని పాలకూర ధనియాలు కొత్తిమీర మెంతులు అలా వేసాను తర్వాత సరే అది వచ్చినప్పుడు మనకు హ్యాపీనెస్ మనం వండుకొని తిన్నప్పుడు హ్యాపీనెస్ వేరుంటది కదా సో అది చూసి ఇంకా పెంచుకుంటే బాగుంటది అన్న ఉద్దేశంతో అంటే మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఒకటి వచ్చినప్పుడు అది వచ్చింది అని ఒక ఫ్లవర్ వచ్చిన వెజిటేబుల్ వచ్చిన ఇంట్లో తీసుకుపోయి చూపించడం ఒక హ్యాపీనెస్ నాకు అట్లా అనిపించింది ఎంత బాధలు ఉన్నా మనం ఇక్కడ రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది పోతుందండి రియల్గా చెప్తున్నా ఏ బాధ ఉండని మెంటల్ అనండి మనకి హెల్త్ బాగాలేకుండా వస్తే కొంచెం మెంటల్గా రిలీఫ్ అనిపిస్తుంది మొక్కలతో కాసేపు అట్లా కాసేపు చేసుకొని నిలబడి అట్లా కబుర్లు చెప్పుకున్నట్టుగా నిజంగా అండి నిజంగా చెప్తున్నా అలా అనిపిస్తుంది నాకు నాకు కూడా మీ అభిరుచి అర్థమైంది ఎందుకంటే మీరు చూడండి ఎంత డిజైన్గా క్రియేట్ చేసుకున్న ఒక చిన్న గార్డెన్ లా కూడా మా పాప కోసం అని అప్పుడు గార్డెన్ ఫస్ట్ స్టార్టింగ్ తెచ్చినాము
తర్వాత మెల్లమెల్లగా వెంచుకుందాం అన్నటికి ఇక తర్వాత అన్ని సెట్ మెల్లమెల్లగా సెట్ చేసేసుకున్నాం పాపకి పాప ఇంట్రెస్ట్ తోటి స్ట్రింగ్ తెపిచిన వెరీ నైస్ అంటే కాసేపు టీ తాగడం ఇట్లా కూర్చోని కాసేపు ఎంజాయ్ చేసేటట్టుగా పాప నేను మా వారి ఎప్పుడైనా కూర్చున్నా కూడా బాగుంటది కదా సమ్మర్ లో ఎక్కువ స్పెండ్ చేస్తామండి మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయొచ్చు లాంటి ఉంటాయి మొక్కల దగ్గర ఇలా గార్డెన్ లా చిన్నది క్రియేట్ చేసుకొని అయితే పాప ఎంత వరకు సహాయం చేస్తుంది మరి చాలా చేస్తదండి చాలా అసలు నిజంగా చెప్తున్నాను చాలా హెల్ప్ఫుల్ కరోనా టైం లో వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ కదా సో ఇంకా వాళ్ళ క్లాసెస్ అయిపోయినప్పుడు ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు అందరు చేస్తారు పాప ఎక్కువ బాబాయ్ మీద వెయిట్ ఎక్కువ ఉన్నాయి ఇట్లా మొయలేం కదా తీయడం చేయడం మా వారం బ్యాక్ సపోర్ట్ ఇప్పుడు మనకు గాలిపటం ఎగురుతుంటది కానీ కైటే కనిపిస్తుంది కదా దారం కనిపిస్తే మా సార్ అలా రియల్ గా చెప్తున్నా నేను అంటే భలే పోలికి పోల్చారండి గాలిపటం అయితే నిజమే అంటే ఇప్పుడు మనం తీగ ఇది చుట్టుతున్నాం తోకల అంటే గాలిపటం పెట్టదు తోకల అంటే మనం ఎట్లా అనుకుంటే ఇక అంతే అనుకోవాలి ఇది కూడా పాపయ్య చేసింది అది ఎస్ అది కూడా అనేది అనుకున్నాను మా పాప తయారు చేసింది ఆయిల్ డబ్బాని ఇంత ఆర్ట్ గా క్రియేటివ్ గా క్రియేట్ చేశారనమాట కొంచెం కొంచెం ఆర్ట్ టచ్ కూడా ఇచ్చారు గార్డెన్ కి చూద్దాం చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది అసలు మనం మేడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఏ మొక్కలు ఉన్నాయో మా వాళ్ళకి చెప్పండి ఒకసారి ఓకే అండి ఇది జినియా ఫ్లవర్ అని జినియా జినియా అంటే ఇంట్లో ఆయిల్ క్యాన్స్ ఉన్నాయి కదా వేస్ట్ ఎందుకని పెట్టిన ఇలా మిర్చి మొక్క కూడా వస్తుందండి ఓకే మిర్చి జినియా ఇవేమో గడ్డి పూలు ఇదే మా గ్రూప్ ద్వారా చైనీస్ వైలెట్ అని గ్రూప్ లో ఇచ్చారు కటింగ్స్ ఇచ్చారు ఇది ఇది కూడా జిన్యానే ఇవన్నీ గడ్డి పూలు ఇది మందార కటింగ్ తోటి పెట్టిందండి ఇది గోరెంక పింక్ కాకుంటే ఇప్పుడు లేవు మళ్ళీ సర్వీస్ అయిపోయి మళ్ళీ నారు పోసుకున్నా మళ్ళీ పెట్టాలి మీకు ఎప్పుడు ఐడియా వచ్చింది అంటే ఆయిల్ డబ్బాలను ఇలా చేయొచ్చు అని మీకు ఎప్పుడు అనిపించింది యూట్యూబ్ లో చూడడం వల్లనే చూసి క్రియేట్ చేసుకున్నాను ఆ పైప్ కూడా అక్కడ పెట్టాం కదా అది కూడా యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో చూపిస్తాను అది కూడా ఇదేం లెమన్ గ్రాస్ మా కాలనీలో ఒక ఆంటీ ఇచ్చారు సూపర్ చూడండి ఎంత అందంగా క్రియేట్ చేసుకున్నారు ఇక్కడ బుద్ధుడు చాలా పీస్ఫుల్ గా కనిపించడానికి టూ డియర్స్ తో వైట్ బుద్ధుడిని పెట్టి భలే అందంగా మనం రాగానే పీస్ఫుల్ గా ఉండాలి సో బుద్ధుడిది అట్లా ఉండాలి అన్న చూస్తే మనకు ఆ లొకేషన్ అనేది మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇలా పెట్టానండి ప్లస్ ఇవి వాటర్ క్యాబేజ్ ఇవి లెట్యూస్ అంటారు దాంట్లో ఇంకో టైప్ అవి రెండు వేరు వేరు టైప్స్ ఒకటి రకం కాకపోతే వేరు వేరు టైప్స్ ఇవి చిన్నగా వస్తాయండి ఇవి ఓకే ఓకే ఇంకా అవి కొంచెం పెద్ద సైజ్ ఉంటాయి అంటే అసలు నాకు ఫస్ట్ తెలియకముందుకు వాటర్ లిల్లీలో అలా పెట్టేదాన్ని మా ఫ్రెండ్ మౌనిక అని ఒక ఆమె అలా వేస్తే వాటి బలం తీసేసుకొని ఫ్లవర్స్ వస్తలేవని అంటే ఇక ఇండివిజువల్ గా పెట్టుకున్నాను అంటే అప్పటి నుంచి డిఫర్ చేయడం చేశారు డిఫరెంట్ చేశాను తను కూడా ఇచ్చింది సీడ్స్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకుంటాం కటింగ్స్ కానీ సీడ్స్ కానీ ఓకే చాలా చేసుకుంటాం ఇది ఏమ మీ ముక్క చాలా డిఫరెంట్ గా ఉంది ఇది మందార ముద్ద మందార అండి ఇది ఈ రోజు ఫ్లవర్ కనిపించలేదు అదే ఫ్లవర్ రాలేదు ఇవేమి ఉన్నాయి చూడండి మొగ్గలు ఉన్నాయి ఇది గులాబీ ఈ టూ కలర్స్ వస్తుందండి లైట్ పింక్ ఒకటి డార్క్ పింక్ టూ కలర్స్ వస్తుంది ఈ మొక్క ఇదేమో ఆరెంజ్ ఇది కూడా మందారే ఓకే ఇదేమో సీతమ్మ వాళ్ళు చేయడానికి మా ఫ్రెండ్ ఇంకా స్టార్ట్ అవుతుంది అవును అది పెరిగాక చాలా అందంగా కనిపిస్తుంది అవునండి ఇది నర్సరీలో తెచ్చానండి ఇది పింక్ పింక్ మందార ఇదేమో ముద్ద మందార ఓకే ఇదేమో మాధురి అని మా కాలనీలో ఉంటారు ఫ్రెండ్ ఎక్కువ రోజులు ఉంచాలనుకుంటే మనం సెమీ షేడ్ లో పెట్టుకోవాలి ఇది ఓకే అందులో ఆరెంజ్ ఉంది చూడండి అక్కడ ఒకటి ఓకే అండ్ సత్యనారాయణ మొక్క లేదంటే ఏదండి ఇది 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 లిల్లీ అని ఒక ఆంటీ ఇచ్చారు ఓకే కానీ ఇంకా రాలేదు ఇది అంటే వాటర్ లిల్లీ కాకుండా మామూలు లిల్లీ ఇది వచ్చింది కానీ పెద్ద ఇంకా మరి ఫ్లవర్ అయితే రాలేదు చూడాలి వెయిట్ చేస్తున్నా మేడం మామూలుగా కాదు ఇంట్లో అంటే అన్ని డబ్బాలు పెయింట్ డబ్బాస్ కానివ్వండి చిన్న చిన్న వంటగదిలో ఉండే చిన్న చిన్న బాక్సెస్ కానివ్వండి అన్ని డబ్బాలు యూజ్ చేస్తారు సమ్మర్ లో బాగా వస్తాయండి ఫ్లవర్స్ ఇప్పుడు సమ్మర్ కాదు కాబట్టి ఎక్కువ రాలే ఈ డబ్బాలైనా బాగా వస్తాయి ఓకే 2 లీటర్స్ థమ్స్ అప్ బాటిల్ లో కూడా కాస్మోస్ ఫ్లవర్స్ వస్తాయి సూపర్ మేడం మనం ముందుకు వెళ్దాం రండి ఓకే అండ్ ఈ టబ్స్ చూడండి ఎంత క్రియేటివ్ గా భలే పెట్టారు అసలు ఫిషెస్ కూడా ఉన్నాయి ఫిషెస్ ఉన్నాయి ఇందులో అయితే ఇది ఒకటి లోటస్ అండి దీని గురించి చెప్పాలి ఇది సీడ్ తో
ప్రాపగేట్ చేశాను నేను రూట్స్ అది కా రూట్స్ తో కాకుండా అంటే స్టెమ్ ఇస్తారు కదా మేడం మధ్యలో ఆ చెప్తాను అదే చెప్తున్నా మీకు ఇప్పుడు ఓకే అయితే ఎన్పికే అని మనకు బయట దొరుకుతది కాకపోతే మనం ఈ గార్డెన్ కు తక్కువ ఖర్చు తోటి మనం చేయాలన్న ఉద్దేశం తోటి నేను మనం బనానా తిన్నాక పీల్స్ ఉంటాయి కదా అవును అవి డ్రై చేసి పొడి టీ పౌడర్ మస్టర్డ్ కేక్ పౌడర్ మూట కట్టి పెడితే తొందరగా వస్తాయని విన్నాను ఓకే ఓకే మరి సీడ్ తో కావాలి పెట్టిన తర్వాత అంటే నేను పెట్టింది 3 4 మంత్స్ కూడా గాలే కదా ఓకే ఓకే ఆ అదైతే అదైతే అట్లనే వస్తుంది మంచిగా అది సేమ్ అలా అదే ప్రాసెస్ సార్ అది వర్మీ కంపోస్ట్ పెడతన్నది ఓకే దానికి వర్మీ కంపోస్ట్ పెట్టారు ఇందులో అయితే వర్మీ కంపోస్ట్ మూట కట్టిట్లా క్లాత్ తోటి ఇందులో పెట్టేస్తా ఓకే 1 మంత్ కి ఒకసారి పెట్టినా చాలండి అంటే నేను ఈ గార్డెన్స్ లో ఇలా పాండ్స్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం జనరల్ గా ఇలా చూడలేదు ఇలా మూట కట్టి దానిలో వర్మీ కంపోస్ట్ గాని ఇలా పెట్టడం డైలీ ఉంటాయండి ఫ్లవర్స్ ఓకే డైలీ అసలు ఉండన రోజు అనేది ఉండ నేను పెట్టిన నుంచి కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇది ఈ పాండ్ స్ట్రక్ క్రియేట్ చేసినప్పటి నుంచి కూడా లేదు డైలీ మీరు ప్లగ్ చేస్తే అయినా మళ్ళీ వస్తాయి ఆ వస్తాయి మన వర్మీ కంపోస్ట్ మాత్రం 15 డేస్ ఆర్ 1 మంత్ కి ఒకసారి మాత్రం ఒక క్లాత్ లో మూట కట్టి కొంచెం ఇక్కడ మనకి ఇక్కడ ఎడ్జ్ లో పెట్టేస్తే ఓకే అంటే జస్ట్ వాటర్ లో ఉంటే చాలు లేదంటే ఏ మొక్కకి ఏం కట్టక్కర్లేదు అవసరం లేదు జస్ట్ ఇట్లా మూట ఇట్లా పెట్టడం అండి అంతే అంతే అక్కడ పెట్టేస్తే మనకు మంచి బ్లూమ్ వస్తాయి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి సో ఎవరికైనా ఇలా ఈ లోటస్ పాండ్ ఎవరైనా చిన్న చిన్న క్రియేట్ చేసుకుంటారు కదా గార్డెన్ లోని మేడం ఏమేం ఉండాలి జస్ట్ వర్మీ కంపోస్ట్ గాని లేదంటే దానిదైన ప్రాసెస్ అంటే ఎన్పికే అంటే అది చెప్పాను కదా బనానా పీల్ ఒకటి టీ పౌడర్ ఒకటి మన మస్టర్డ్ కేక్ పౌడర్ ఒకటి మూడు కలిపి ఒకవేళ మస్టర్డ్ కేక్ మనకు అవైలబుల్ లేకుంటే అంత అంటే మనకు తక్కువ కాస్ట్ లో కావాలంటే ఆవు పొడి మస్టర్డ్స్ ఉంటాయి కదా పౌడర్ చేసేసి కొంచెం సన్ డైరెక్ట్ సైన్ లైట్ లో ఒక 2-3 డేస్ పెట్టేసి అట్లా కూడా పెట్టొచ్చు సో ఆవాలు సో మూట కట్టి అలా పెట్టొచ్చు అన్నమాట నైస్ ఈ స్టాండ్స్ గుర్తుపట్టారండి ఇవి స్టాండ్స్ అయితే ఇవి గ్లాసెస్ లో ఉన్నాయి గ్లాసెస్ లో సిమెంట్ ఇసుక కలిపి పోసేసి ఒక 12 అవర్స్ పెట్టేయాలి తర్వాత ఒక 12 అవర్స్ వాటర్ లో పెట్టేస్తే మనకి స్టాండ్స్ చిన్న చిన్నవి పెట్టుకోవడానికి ఇలా నైస్ ఐడియా క్రియేటివ్ చెప్పాను ఈ రోజు మీకు చాలా టిప్స్ దొరుకుతాయని ఫస్ట్ టిప్ అన్నమాట స్టాండ్స్ కి ఎలా క్రియేట్ చేశారు చూసారా కోళ్ళలాగా సిమెంట్ తో భలే క్రియేట్ చేశారు వెరీ నైస్ మేడం అండ్ టమాటాలు ఈ టమాటా ప్లాంట్స్ కూడా మనం బియ్యం కడిగిన నీళ్ళు అది పోస్తాం కదా దాంట్లో వచ్చినాయి ఒకటి కూడా నారు పోసుకోలే ఉన్నాయన్ని గార్డెన్ లో అలా చేసుకున్నాయి నేను ఓకే టమాటా ప్లాంట్స్ ఇవేం కాస్మోస్ చెప్పాను కదా కాస్మోస్ అంటే ఇది పాలినేషన్ కోసమో పాలినేషన్ కోసం సెపరేట్ గా పెట్టడం జరిగింది ఇదేం పోకబంతి అని పోకబంతి శ్రీదేవి గారు ఇచ్చారు ఇది సీడ్స్ మా గ్రూప్ ద్వారా అండ్ మేడం అది కూడా చాలా అందంగా ఉంది బాగా క్రియేట్ చేశారు అది కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు పైపు మిగిలిపోతే అట్లా చేయించానండి సో చూసారా ఒకసారి మన దగ్గరికి వెళ్తారండి అది కూడా చూద్దాం సో పైప్ మొత్తం బాగా క్రియేట్ చేశారు హ్యాంగింగ్ గార్డెన్ లో కొంచెం కనిపించాలని బాగా క్రియేట్ చేశారు అండ్ కింద కూడా కొన్ని మొక్కలు పెట్టినట్టున్నారు కదా ఇది పెయింట్ ఇది కట్ చేశాక పెయింట్ చేసి ఇది మా పాప వేసింది ఇవి ఓకే ఈ మొక్కలు చిన్న చిన్నవి నేను తర్వాత పెట్టుకున్నాను అక్కడ చూసారా మనకి వాటర్ క్యాన్ ని ఎలా క్రియేట్ చేశారో వాటర్ క్యాన్ మీద క్యాప్ కట్ చేసి ఇది వామచెట్టు అంటారు కదా వామచెట్టు పెట్టానండి చాలా మటుకు బాగుంది ఇది సత్యనారాయణ స్వామి ప్లాంట్ అన్నారు కదా yes yes అక్కడ ఉంది ఇవేమో మేము అంటే నీట్గా ఉండడానికి కోసం అని కింద ఉంది గ్రౌండ్ ఇందులో అన్ని వర్మీ కంపోస్ట్ ఏదేమో బూడిద అంటే కాల్షియం బూడిద మనకు బోన్ మీల్ అవైలబుల్ లేకున్నా దాంతో పాటు సేమ్ యూజ్ చేసుకోవచ్చు వాటర్ లో డైలీ చేయొచ్చు డైలీ అది వేయొచ్చు ఆ వేయొచ్చు డైలీ కాదు 15 డేస్ ఆర్ 1 మంత్ కి ఒకసారి వాటర్ లో డైలీ యూజ్ చేయొచ్చు లేకపోతే డైరెక్ట్ వేసి వాటర్ వేయొచ్చు అంటే ఫ్రూట్ ప్లాంట్స్ కైనా దొండ చెట్టుకు ఇంకేం వేయకూడదు అది ఒకటే అట్లేం లేదు కలుపుకోవచ్చు మనం దాంట్లో కూడా ఓకే అట్లా కూడా కలుపొచ్చు ఇది ఒకటి కోకో పీటు ఓకే ఇంకా ఎర్త్ వర్మ్స్ చూసారా yes yes ఎర్త్ వర్మ్స్ మేడం ఇదేం మేడం ఇది ఇది అలవేరా ఉంటది కదండి మన అలవేరా కట్ చేసేసి 1 లీటర్ వాటర్ లో పెట్టి 24 అవర్స్ తర్వాత ఓకే మళ్ళీ 1 లీటర్ వాటర్ తీసుకున్నాం అనుకోండి 2 లీటర్స్
ఇందులో కలపాలి అంటే 1 లీటర్ కలపాలి 2 లీటర్స్ అవుతాయా ఓకే ఒక 50 ml 50 ml ప్రతి ప్లాంట్ కు పోస్తే చనిపోయే ముక్కైనా లేకపోతే చిగుర్లు అట్లా బాగొస్తాయి మళ్ళీ రీబోర్న్ అవుతాయి అంటే మళ్ళీ పుడతాయి ఆ పుడతాయి ఓకే ఓకే వెరీ నైస్ ఇది కూడా ఎలిజబెత్ గారని తను చెప్పారు ఓకే సో ఇలా ఎన్ని డేస్ కి చేస్తూ ఉంటారు ఇది కూడా అంటే ఇక మనం 15 డేస్ కు ఒకసారి చేసుకుంటే బాగుంటదండి అలా ఓకే అంటే మొక్కలు మంచిగా గ్రోత్ కూడా ఉంటాయి చిగుర్లు వస్తాయి yes అట్లా మేడం మన అట్లా వెళ్ళిపోదాం రండి ఇది కొత్తమీర అంటే ఇంత చిల్లి చేశాను వెరైటీస్ ఇది చేసేసరికి అది గ్రోత్ కానివ్వలేదు ఓకే ఆ ఇగో ఇక్కడ ఉంది చూడండి ఈ వెరైటీస్ చిల్లీస్ ఉన్నాయి ఇందులో ఇది తీసాక మళ్ళీ కొంచెం గ్రోత్ వర్మి కంపోస్ట్ అలా ఇచ్చుకుంటే వచ్చేస్తుంది ఓకే ఇదేమో సీతాఫలం సీతాఫలం మొక్క అయితే ఇది ఇంకొకటి ఉంది ఏంటంటే ఇది డైరెక్ట్ మట్టిలో కాకుండా ఫస్ట్ ఒక 3 ఇంచెస్ మట్టి ఓకే తర్వాత మనం కిచెన్ వేస్ట్ అంతా వేసేయాలి మళ్ళీ డ్రై లీవ్స్ ఓకే మళ్ళీ మట్టి మళ్ళీ మట్టి లాస్ట్ మట్టి వేసినాక ఇది ఇంత దిగినాక మళ్ళీ మట్టి పోసి ఇది డైరెక్ట్ మనం ఒక్కొక్కసారి ఏమైతే షాక్ గురైతుంది అంటారు కదా చెట్టు తీసినప్పుడు సో అలా నేను ఏం చేసినట్టు గో ఇలా అంటే మొత్తం తీయలే అంతా వేసి మళ్ళీ మీరు గ్రో బ్యాగ్ లో పెట్టి పెట్టారు ఎందుకు మరి అంటే ఇది రూట్స్ కిందకి దిగుతాయి కదా తర్వాత కట్ చేసుకోవచ్చు కట్ చేశాక మళ్ళీ మట్టి ఫిల్ చేయొచ్చు అంటే కిచెన్ వేస్ట్ ఇది రూట్స్ కిందకి దిగేసరికి గ్రో బ్యాగ్ కటింగ్ ఉంది కిందన ఆ ఓన్లీ అడుగు కట్ చేస్తా ఓన్లీ అడుగు కట్ చేసి పెట్టారు ఆ ఈ కింది కింది భాగం కట్ చేసా కదా ఓకే ఓకే అయితే ఇప్పుడు ఏమైతుంది అంటే కిచెన్ వేస్ట్ ఇది అయ్యేసరికి కంపోస్ట్ అయ్యేసరికి రూట్స్ కింది దిగుతాయి అప్పుడు మళ్ళీ మట్టి ఫిల్ చేసుకోవచ్చు ఓకే అంటే అప్పుడు రూట్స్ మంచిగా డెవలప్ అయ్యి ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి వెరీ నైస్ వెరీ నైస్ సో ఎన్ని డేస్ అయింది మేడం అది పెట్టి ఇది ఒక 10 డేస్ అయింది ఏమో పెట్టి అంటే ఓకే ఓకే అండ్ ఇది ఇది ఏ మొక్క మేడం ఇది జామ ఓకే రామఫల్ సీతాఫల్ లక్ష్మణఫల్ మూడు లైన్ గా పెట్టాను అట్లా దగ్గర లక్ష్మణఫలం ఎప్పుడు వెళ్ళలేదు సీతాఫలం విన్నాను రామఫలం విన్నాను లక్ష్మణఫల్ కూడా ఉందా హనుమంతుడి ఫలం లేదు ఫలం కూడా ఉంది కానీ నేను తీసుకోలే ఇంకా ఉందా తీసుకో అయ్యో ముగ్గురిని పెట్టి హనుమంతుడిని పెట్టకపోతే అంటే అప్పుడు నర్సరీకి పోయినప్పుడు విజిట్ చేసినప్పుడు లేదండి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొస్తా ఓకే నెక్స్ట్ రామనఫలం ఏమను ఉంటది అది కూడా ట్రై చేయండి మొత్తం ఇక్కడ అయోధ్యను క్రియేట్ చేసేస్తారు శ్రీలంకను కూడా క్రియేట్ చేస్తారు వెరీ నైస్ ఇది ఏమా పింక్ గువ అండి పింక్ గువ పింక్ గువ ఓకే పింక్ ది అండ్ బాగుంది నాకైతే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది మూడు ఫలాలు ఒకే దగ్గర పెట్టారు అట్లా పెట్టాలని మనం విగ్రహంలో చూసినా కూడా అట్లే ఉంటారు కదా ఒకటి హనుమాన్ ఫల్ లేదని తీసుకురాలి నెక్స్ట్ అది కింద పెడతారు లేదు అప్పుడు అది చేంజ్ చేస్తా నైస్ సపోర్టా తీసేసి వేరే దగ్గర పెట్టేస్తా నాకు ఈ స్టాండ్స్ కూడా ఏ హైట్ లో ఉంది మేడం ఆ స్టాండ్ స్టాండ్ 8 ఉంటదండి అంటే అసలు మామూలుగా అయితే ఒక ఫీటే చేయించుకుంటారు నేను ఫీట్నర్ చేయించిన విడుతు ఓకే అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు అన్నట్టుగా మా సార్ ఐడియా క్రియేట్ చేయించారా మరి ఇది మా సార్ ఐడియానేది ఏమన్నారంటే ఇట్లా కింద బాగుండదు స్టాండ్స్ అయితే పర్మనెంట్ ఉంటాయి అంటే మళ్ళు కట్టించుకుందాం మనం ఎక్కువ రోజులు చేయకుంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది అన్నట్టు ఉద్దేశంతో అంటే హెల్త్ కూడా సహకరించాలి కదండి సో అందుకనే ఈ స్టాండ్స్ చేయించారు మా వారు తన ఐడియానే ఇది కూడా ఇట్లా రోల్ ఆగా ఇట్లా బాగుంటుంది అంటే మనకు బిల్డింగ్ కూడా వెయిట్ ఎక్కువ పడదు కదండి సో మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేసిరో లేదో ఈ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అన్ని ఒక్క దగ్గర పెట్టొచ్చు కానీ వెయిట్ ఎక్కువ పడొద్దు అని అక్కడ రెండు ఈ లైన్ లాగా దూరం గ్యాప్ గ్యాప్ ఇచ్చి పెట్టాను చూడండి నైస్ ఇది ఒక చిట్కా ఎప్పుడైనా మనకు ఒకే దగ్గర పెడితే ఫ్రూట్ ప్లాంట్స్ బరువు ఎక్కువ కాస్తుంది కాబట్టి అన్ని ఒక చోట పెట్టకుండా ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని కొన్ని డివైడ్ చేశారు నా ఫ్రూట్ ప్లాంట్లలో కూడా వెయిట్ ఎక్కువ ఏమీ ఉండదు అంతా అది డ్రై లీవ్స్ ఓకే వెజిటేబుల్స్ దాంట్లో కూడా లీవ్స్ ఎక్కువ లీవ్స్ చేయడం వల్ల కొంచెం ఫ్రూట్ మళ్ళీ కిచెన్ వేస్ట్ ఓకే ఓకే అండ్ సపోటాలు చూసారా సపోటాలు కూడా చాలా బాగా వచ్చాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది సపోటా అసలు వెరీ నైస్ సపోటా కూడా ఉంది పాలినేషన్ కూడా అయితే ఇది పాలినేషన్ చేయకుండా కూడా 1.5 ఇయర్ అట్లయితే వచ్చేస్తాయి అంటే మనం ఎక్కువ అనిపిస్తుంది అట్రాక్ట్ చేయడానికి యెల్లో ఫ్లవర్స్ ఎక్కువ పెంచితే బాగుంటుంది అన్నట్టుగా స
చూసారుగా ఇది వాల్ట్ ఎపిసోడ్ జనప్రియ హోమ్స్ అభ్యుదయ నగర్ లోని నిర్మలా పవన్ గారి ఇంటికి వచ్చి ఆవిడ పెరటిని కూడా చూడడం జరిగింది కొన్ని విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది బట్ సమయాభావం వల్ల ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ చేయడం కూడా జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే ట్యూన్ ఈటీవీ అభిరుచి పెరటర్స్లో దిస్ ఈస్ మహేష్ సైనింగ్ ఆఫ్ ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 93944450314